ఇక ఫ్యూచర్, ఓకే, ప్రజెంట్ అయిపోయింది, పాస్ట్ అయిపోయింది, ఇక ఫ్యూచర్. ఫ్యూచర్ లో కూడా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటే మనకి చాలా బాగుంటుంది కదా. ఓకే రైట్. ఫ్యూచర్ అంటే మనం ఏం చేస్తాం, టెన్స్ స్ట్రక్చర్ గుర్తున్నాయి కదా, బిల్ ఉపయోగిస్తాం అవునా. చూడండి, ఆమె వచ్చే నెల ఒక బైక్నే కాదు ఒక కారును కూడా కొంటుంది. ఇంకా కొనలేదు ఫ్యూచర్, ఆమె వచ్చే నెల ఒక బైక్నే కాదు ఒక కారును కూడా కొంటుంది. తెలుగు వాక్యం స్టార్టింగ్ ఎండింగ్, ఆమె కొంటుంది. ఓకే ఇంగ్లీష్ లో షీ విల్ పర్చేజ్, ఏం కొంటుంది, ఒక బైక్నే కాదు ఒక కారును కూడా, ఫస్ట్ ప్రిఫరెన్స్ బైక్. కాబట్టి నాట్ ఓన్లీ బైక్, ఒక కారును కూడా, బట్ ఆల్సో ఏ కార్, ఎప్పుడు, వచ్చే నెల, కాబట్టి నెక్స్ట్ మంత్. ఇప్పుడు పూర్తిగా కలిపి చెప్పడం, షీ విల్ పర్చేజ్ నాట్ ఓన్లీ బైక్ బట్ ఆల్సో ఏ కార్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్, మేము బస్సులోనే కాదు ట్రైన్ లో కూడా వెళతాం. మేము బస్సులోనే కాదు ట్రైన్ లో కూడా వెళతాం. మేము వెళతాము ఇంగ్లీష్ లో వి విల్ గో. ఎలా, ఎక్కడికి, బస్సులోనే కాదు ట్రైన్ లో కూడా, ఫస్ట్ బస్సులోనే కాదు అంటే నాట్ ఓన్లీ బై బస్, ట్రైన్ లో కూడా, బట్ ఆల్సో బై ట్రైన్ కలిపి చెప్పడం. We will go not only by bus, but also by train. Rohini classical songs maatrame kaadu, pop songs kuda paadutundi. Rohini classical songs maatrame kaadu, pop songs kuda paadutundi. First, Rohini paadutundi. Rohini will sing. Enti, classical songs maatrame kaadu, పాప్ సాంగ్స్ కూడా. ఫస్ట్ క్లాసికల్ సాంగ్స్ మాత్రమే కాదు అంటే నాట్ ఓన్లీ క్లాసికల్ సాంగ్స్ పాప్ సాంగ్స్ కూడా, బట్ ఆల్సో పాప్ సాంగ్స్ కలిపి చెప్పడం. రోహిణి విల్ సింగ్ నాట్ ఓన్లీ క్లాసికల్ సాంగ్స్ బట్ ఆల్సో పాప్ సాంగ్స్. నెక్స్ట్, ఆమె హిందీ మాత్రమే కాదు తమిళ కూడా నేర్చుకోబోతుంది. ఆమె హిందీ మాత్రమే కాదు తమిళ కూడా నేర్చుకోబోతుంది. ఇంగ్లీష్ లో షీ ఈస్ గోయింగ్ టు లర్న్ నాట్ ఓన్లీ హిందీ బట్ ఆల్సో తమిళ్. షీ ఈస్ గోయింగ్ టు లర్న్ నాట్ ఓన్లీ హిందీ బట్ ఆల్సో తమిళ్. ఇక్కడ నేర్చుకోబోతుంది అని చెప్పాం కాబట్టి గోయింగ్ టు అనే స్ట్రక్చర్ ఉపయోగించడం జరిగింది. ఆల్రెడీ మీకు ఈ స్ట్రక్చర్ తో ఒక సపరేట్ ఒక వీడియో అనేది చేయడం జరిగింది, దాన్ని మీరు చూసే ఉంటారు. ఓకే కాబట్టి ఇక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. ఆమె వచ్చే సంవత్సరం లండన్ కే కాదు జపాన్ కి కూడా వెళ్తుంది. ఆమె వచ్చే సంవత్సరం లండన్ కే కాదు జపాన్ కూడా వెళ్తుంది. ఆమె వెళుతుంది, షీ విల్ గో, ఎక్కడికి, లండన్ కే కాదు జపాన్ కి కూడా, ఫస్ట్ లండన్ కే కాదు, నాట్ ఓన్లీ టు లండన్ జపాన్ కి కూడా, బట్ ఆల్సో టు జపాన్ కలిపి చెప్పడం. షీ విల్ గో నాట్ ఓన్లీ టు లండన్ బట్ ఆల్సో టు జపాన్. ఓకే, ఇప్పటి వరకు ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ చూసాం, అవన్నీ పాజిటివ్. మరి ఇప్పుడు నెగిటివ్ మాట్లాడగలంటే ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక నెగిటివ్ విషయానికి వస్తే మనం ప్రెజెంట్ అయితే డోంట్ డస్ నాట్ అనే వాడాలి, పాస్ట్ అయితే డిడ్ నాట్, ఇక ఫ్యూచర్ అయితే విల్ నాట్ లేదంటే ఓంట్. ఆల్రెడీ మీకు నెగిటివ్ తెలుసు. ఇక్కడ నేను మీకు అర్థం అవడం కోసం కేవలం
పాస్ట్ మాత్రమే ఉపయోగించాను. చూస్తున్నారు కదా, ఆమె గుడికే కాదు లైబ్రరీకి కూడా వెళ్ళలేదు. ఆమె గుడికే కాదు లైబ్రరీకి కూడా వెళ్ళలేదు. నెగిటివ్ అయినా సరే, ఇప్పటి వరకు మనం ఎలా అయితే ఆలోచించి నాట్ ఓన్లీ బట్ అనేది నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది చేశామో అలానే చేయాలి. చూడండి, ఆమె వెళ్ళలేదు, పాస్ట్ కదా, కాబట్టి షీ డిడ్ నాట్ గో. ఎక్కడికి? గుడికే కాదు లైబ్రరీకి కూడా. ఫస్ట్ ప్రిఫరెన్స్ గుడి కాబట్టి నాట్ ఓన్లీ టు టెంపుల్ బట్ ఆల్సో లైబ్రరీ. ఓకే, ఆమె గుడికే కాదు లైబ్రరీకి కూడా వెళ్ళలేదు అంటే ఇంగ్లీష్లో షీ డిడ్ నాట్ గో నాట్ ఓన్లీ టు టెంపుల్ బట్ ఆల్సో లైబ్రరీ. నెక్స్ట్, ఆమె కథలే కాదు నవలలు కూడా చదవలేదు. ఆమె కథలే కాదు నవలలు కూడా చదవలేదు. ఫస్ట్, ఆమె చదవలేదు. షీ డిడ్ నాట్ రీడ్. షీ డిడ్ నాట్ రీడ్. ఏం చదవలేదు? కథలే కాదు నవలలు కూడా. ఫస్ట్ కథలు, నాట్ ఓన్లీ స్టోరీస్. సెకండ్ నవలలు, బట్ ఆల్సో నవెల్స్. షీ డిడ్ నాట్ రీడ్ నాట్ ఓన్లీ స్టోరీస్ బట్ ఆల్సో నవెల్స్. ఓకే, ఈ విధంగా అదే మీరు ప్రెజెంట్ లో చెప్పాలి అంటే అక్కడ ఉన్నదెవరు? షీ కాబట్టి డస్ నాట్. అదే ఫ్యూచర్ అంటే విల్ నాట్ ఆర్ ఓంట్, ఇలా. ఓకే, ఇదే మాదిరిగా మీరు ట్రై చేయండి. ఓకేనా, ఏదైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.